ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय गुरुशुक्र शनिभ्य च राहवे केतवे नमः। नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। रेपट नुंची ताकिंदल्ला बंगारमे नेनु चेप्पेटुवंटि मूडु राशुलु मीकु ऑलरेडी थंबनेल चूसुंटारु, तुल, कुंभ, अदे विधंगा वृषभ राशुल वाळ्ळकि ఏది అనుకుంటే అది అద్భుతమైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి. కానీ నేను చెప్పేటువంటి ఒక మూడు ముగ్గురికి మూడు రాసుల వాళ్ళకి మూడు మంత్రాలు చెప్తాను, దాన్ని ఖచ్చితంగా పఠించగలిగితే మీరు ఊహించలేరు అంత మంచి మార్పుని మీరు చూడవచ్చు. ఎప్పుడు కూడా మంత్రానికి ఉండేంత పవర్ ప్రపంచంలో దేనికి లేదు. ఓంకారానికి ఎలా అయితే మంత్రబలం ఉంది, ఒక మనిషిని ప్రభావితం చేస్తుంది, ఆలోచన సరళిని మారుస్తుంది, పరిస్థితుల్ని అద్భుతంగా కమాండ్ చేస్తుంది ఓంకారం అనేది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అంటే అలాంటి మంత్రాచారణ అనేది మంత్రంలో ఉన్నటువంటి గొప్పతనం గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఏది సింపుల్గా తీసుకోవద్దు. మీ జీవితంలో ఒక ఎయిమ్ ఉంటే, ఒక లక్ష్యం ఉంటే, నా జీవితం నేను ఇలా ఉండాలి, నా లైఫ్ ఇలా ఉండాలి అనే ఒక నమ్మకం, ఒక నమ్మకం అనే కానీ కూడా చెప్పకూడదు, ఒక కోరిక అని చెప్పాలి, ఒక లక్ష్యం అని చెప్పాలి. ఆ లక్ష్యం ఏదైనా మీకు ఉన్నట్లయితే నేను చెప్పేటువంటి మంత్రాన్ని మీరు పఠిస్తూ చిన్న చిన్న పరిహార మార్గాలు ఎంచుకోవాలి. ఆ చిన్న చిన్న పరిహార మార్గాలు ఏంటివంటే గనక ముఖ్యంగా పేరు బలం గురించి మీరు తెలుసుకోవాలి. పేరులో దోషం ఉంటే నువ్వు ఎంత పెద్ద తోపు అయినా కావచ్చు, నువ్వు ఎంత తెలివైన వాడైనా కావచ్చు, తెలివి లేని వ్యక్తిగా జీవితంలో స్థిరపడిపోతావు, ఉపయోగం లేని వ్యక్తిగా పేరు తెచ్చుకుంటావు. నా దగ్గరికి గంగాధర అనే వ్యక్తి మన వచ్చి కలిశాడు. సార్, మీరు కుంభరాశికి అద్భుతంగా ఉంటుందని చెప్పారు, బట్ నేను అసలు పాతాలోకానికి వెళ్ళిపోయాను, అసలు నా కుద్దని సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను, డబ్బులు పరంగా విపరీతమైనటువంటి మాట పోగొట్టుకున్నాను, నా నేను అసలు నా జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు, బట్ నాకు వచ్చింది, సరే నేను అటెంప్ట్ చేసుకున్నా, భగవంతుడు నన్ను తీసుకెళ్ళలేదు, మళ్ళీ మా వాళ్ళు కాపాడుకున్నారు, ప్లస్ నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు కూడా, ముగ్గురు సంతానం, అయినా నాకు మాట అంటే చాలా ఇబ్బంది, నేను తట్టుకోలేను. ఎందుకంటే కొన్ని కొన్ని పుట్టిన తారీఖులో పుట్టిన వ్యక్తులకి మాట మీద బతుకుతారు, మాట లేకపోతే చనిపోవడానికి కూడా సిద్ధపడతారు. అలాంటి మెంటాలిటీ కొంతమందికి, కొంతమందికి ఆ పరిస్థితి తీసుకొస్తుంది జాతకం. కేంద్రాధిపతి దోషం ఉన్నవాళ్ళు కానీ, అష్టమాధిపతి దశ జరుగుతున్న వాళ్ళు కానీ, లగ్నం నుంచి 11వ స్థానం దశ జరుగుతున్న వాళ్ళకి కానీ ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. మరి మీ జాతకం ఎలా ఉంది మీరు తెలుసుకోవాలా లేదా? చాలామంది అయ్యేవారు చెప్తూ ఉంటారు, మీకు చెప్పూ ఉంటారు కూడా, నీకు ఈ దశ ఉంది, ఇది బాగుంది, ఇది సూపర్గా ఉంది, ఇంకో అంత లేదండి. రీసెంట్గా ఒకరు వచ్చి నేను ఒక నక్షత్రం చెప్తే, కాదండి మా అయ్యవారు ఈ నక్షత్రం చెప్పారే అని నన్ను తిరిగి అడుగుతారు. ఇప్పుడు జ్యోతిష్యంలో దాదాపుగా మనకు ప్రముఖంగా వినిపించేవి మూడు పద్ధతులు, లహరి, రామన్, కృష్ణమూర్తి. అంటే ఇవి మనం తెలుసుకో, ఇవన్నీ మీకు తెలుస్తాయా, మీకు చెప్తే అర్థమవుతుందా పోనీ, కానీ ఒప్పుకోరు, మాకు అయ్యవారు ఈ నక్షత్రమే చెప్పారంటారు. అరే, కృష్ణమూర్తి పద్ధతికి మించిన పద్ధతి లేదు, కానీ రామన్ పదంలో కొన్ని విషయాలు తీసుకోవాలి. దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు తీసుకున్నప్పుడు రామన్ని మనం క్యాచప్ చేసుకోవాలి. కొన్ని ప్రజెంట్ పీరియడ్, ప్రస్తుత సమస్య ఇమీడియట్గా మనం తీరిపోవాలి. ఒక డబ్బు ఇచ్చుంటాడు, మనం డబ్బులు ఇచ్చుంటాం, తిరిగి రావాలి, వెంటనే కృష్ణమూర్తి పద్ధతి చూడాలి. లేదు మనకు పెళ్లి కాలేదు, వెంటనే అవ్వాలి, కృష్ణమూర్తి పద్ధతి చూడాలి. లేదు ప్రస్తుతం బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం, లేదు బిజినెస్ చేయాలనుకుంటున్నాం, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, రామన్ కృష్ణమూర్తి పద్ధతి చూడాలి. కానీ ఆల్రెడీ ఒక బిజినెస్ పెట్టేశావు, జరుగుతూ ఉంది, నష్టపోతున్నావు, ప్రాబ్లం అయ్యింది, అప్పుడు రామన్ పద్ధతి చూడాలి. ఇలా జ్యోతిష్యంలో అనేక రకాలుగా వేరియేషన్స్తో చూడాలి, తెలుసుకోవాలి, దానికి సంబంధించిన పరిహార మార్గాలు ఎంచుకోవాలి. అలా తెలుసుకుని ముందుకు వెళ్ళిన తర్వాతనే సక్సెస్ ఉంటుందని చెప్పి గంగాధర్కి మనం పేర్లో చిన్న మాడిఫికేషన్ ఇచ్చాను. గంగాధర్లో 21 రివర్స్ నెంబర్ ఉంది. తను ఏం చేసినా పట్టుకున్నంత, అది ఒక బంగారు కొండ ఉంటుంది అనుకోండి, ఇతను వెళ్ళి కూర్చుంటాడు, అది నిదానంగా మట్టిగా మారిపోతుంది, ఇతను పోయి కూర్చుంది, అందువల్ల అంత నెగిటివ్ ఏర్పడుతుందండి. జాతకం కనుక బాగలేకపోయినా, పేరులో సంఖ్యాబలం రాంగ్ నెంబర్ పేర్లో వచ్చిన,
పేరే కదా చాలామంది తీసుకుంటారు, ఇది చాలా తప్పు. పేరే అని అనుకోవద్దండి. ప్రపంచం మొత్తం మీద ఒక మానవాళిని గుర్తించగలిగేటువంటి ఏకైక సాధనం పేరు మాత్రమే. మరి ఆ పేరుని తక్కువ అంచనా వేస్తారా? మీ బ్రతుకుకు అర్థం, మీ బ్రతుకుకు ఒక ఉనికి, నువ్వు ఒక మనిషి అనడానికి ఒక ఆధారం, నువ్వు బతుకుండావు అనడానికి కూడా ఒక ఆధారం ఒక పేరు మాత్రమే. మరి అంత గొప్పదైనటువంటి ఆ పేరుని అసలు ఎవరు ఆ పేరు గురించి తెలుసుకోవడానికి ఆలోచిస్తారు? ఆ పేరుకు ఒక నెంబర్ ఉంటుందా? అక్షరకు ఒక నెంబర్ ఉంటుందా? రోడ్డు మీద పడే చెత్తకు ఉంటుంది కదా నెంబరు, అవునా కదా? రోడ్డు మీద పడే చెత్తని కేజీ లెక్కను కొనుక్కుంటారంటే అర్థం ఏంటి? దానికి విలువ అదేనే కదా మనం లెక్క కడుతున్నాం. మరి అక్షరానికి లెక్క ఉండదా? అది ఆలోచించరా? సో ఇలా మీ పేరులో ఉన్న దోషాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. దాని రెక్టిఫికేషన్ గంగాధర్కి ఒక జీ లెటర్ని ఒక ఆర్ లెటర్ని యాడ్ చేసి సంతకం చేసి డైలీ కోర్స్ రాయమని చెప్పానండి. విత్ ఇన్ 3 మంత్స్ అండి వండర్ఫుల్ మార్పులు అతనికి. తన ప్లాట్ సేల్ అయిపోయింది. ఇంకొక ప్లాట్ లిటిగేషన్లో కోర్టులో ఉంటే రాజీపోయారు, తిరిగి మళ్ళీ ఇద్దరు కలిసి అమ్ముకోవడానికి ట్రై చేస్తున్నాము సార్ అని చెప్పాడు. ప్లస్ తనకు ఎవరైతే అవమానించారో వాళ్ళు పిలిచి వాళ్ళ ఫంక్షన్కి పిలిచి భోజనం పెట్టారు. నాకు అసలు ఆశ్చర్యం వేసింది. మళ్ళీ నేను అవన్నీ కూడా మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ మేము బాయ్ బాయ్కి కలుస్తున్నాం సార్, నేను ఎందుకు అలా తప్పు నిర్ణయం తీసుకున్నానని నాకు సిగ్గుగా ఉంది ఇప్పుడు. అంటే ఎప్పుడు కూడా చావు అనేది సొల్యూషన్ కాదు. నీ ఇష్టంగా చావు రాదండి, మనం అనుకుంటే వచ్చేది జాతకంలో ఉంటుంది అది కూడా. సో అలా కొన్ని రెమెడీస్ మెయింటైన్ చేశాడు కాబట్టి గంగాధర్ సూపర్ సక్సెస్ కావగలిగాడు. ఇలా మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి, అది మీ బాధ్యత అని చెప్తున్నా. నా దగ్గర కావచ్చు, ఇంకొకరి దగ్గర కావచ్చు, ఇంకొకరి దగ్గర కావచ్చు, ఎవరో ఒకరి దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోండి. అంటే ఒక జాతకమే కాదండి, న్యూమరాలజీ ఉంటుంది, ప్రొనాలజీ ఉంటుంది, గ్రాఫాలజీ ఉంటుంది, సిగ్నేచరాలజీ ఉంటుంది, జమాలజీ ఉంటుంది, జీటీఎన్ ప్రొనాలజీ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్క పాయింట్లే. నా దగ్గరకు వచ్చినా కూడా వితిన్ 5 to 10 మినిట్స్లో మీకు అన్ని విషయాలు చెప్పేయడం జరుగుతుంది. గంటల తరబడి కూర్చొని నేను మీతో కచేరీలు కొట్టుకోనండి. నేనంత స్పీడ్గా ఉంటాను కూడా. పర్ఫెక్ట్. మనకి ఏది కావాలి, మీరు మీ నేమ్ ఎలా ఉండాలి, మీరు ఎలా సంతకం చేయాలి, ఏ రత్నాన్ని పెట్టుకోవాలి, ఏ వాస్తువులో ఉండాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం చేయకూడదు, ఎప్పుడు ఎలా ఉండబోతుంది, డిపెండ్స్ అప్ ఆన్ యువర్ సిగ్నేచర్ ఆల్సో, యువర్ రిటర్న్ థెరపీ ఆల్సో, అవన్నీ కరెక్ట్గా ఇస్తాను. దేవాలయ టెంపుల్కి ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఏ దానం చేయాలి, ఏ విధంగా దోషాలు ఉంటే ఏ విధంగా పరిహార మార్గాన్ని ఎంచుకోవాలి, చాలా అవుట్. అవి కరెక్ట్గా మీరు చేయడం మీ బాధ్యత. తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే అద్భుతాలు చూస్తారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకి 2023లో మతి పోగొట్టే నిజాలైతే ఇవే మెయిన్. దీనికి నేను చెప్పేటువంటిది, తులారాశి వాళ్ళు ఓం శ్రీ హరిగ్రీవాయ నమః అని కంపల్సరిగా రోజుకి 3 సార్లు అనుకుని మీరు మీ పనులకు మీరు వెళ్ళండి. కుంభరాశి వాళ్ళు ఓం శ్రీ మానసే నమః అని 3 సార్లు అనుకుని మీ పనులకు మీరు వెళ్ళండి. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళు ఓం నమో శ్రీ దుర్గాయే నమః, ఓం నమో శ్రీ దుర్గాయే నమః అని 3 సార్లు అనుకుని మీ పనులకు మీరు వెళ్ళండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది, మీరు మంచి స్థాయికి మీరు వెళ్ళొచ్చు. కానీ దానికి ముందు నేను చెప్పిన శాస్త్రాల గురించి అంతా కూడా మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళిన తర్వాత ఈ మంత్రం చెప్తేనే మీకు ఫలిస్తుందనే విషయం మర్చిపోవద్దండి. మంత్రోచ్చారణకి చెప్పడానికి కూడా ఒక అర్హత కావాలి. అర్హత మీ పేరు బలం, మీ జాతక బలం గురించి తెలుసుకుని ముందుకు వెళ్తే ఇంకా బాగుంటారు మీరు. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీకు కూడా ఈ యొక్క 2023 ఒక మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నా. ఇన్ కేస్ మీ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కూడా స్క్రోత్ నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.